అభివాదనం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్న మా ప్రేక్షక మిత్రులైన మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. భారతీయ సత్సాంప్రదాయాలు, సదాచారాలు, పురాణ ఇతిహాసాలని అధ్యయనం చేస్తున్నప్పుడు, అందులో అంశాలని అమలు చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు తరచూ మనకి ఎదురయ్యే అనేక రకాల సందేహాలకి, సంకటాలకి, సమస్యలకి అవసరమైన వివరణని, సమాచారాన్ని ఇచ్చి మన సందేహాల్ని ఈ దేహం నుంచి, మనస్సు నుంచి దూరం చేసేందుకు గాను ఈ రంగంలో కిన్నరేశుడు అంటే కుబేరుడు, బంగారు రాజు అని అర్థం చెప్తారు. అలాగే జ్ఞానకాండీరుడు, కాండీరుడు అంటే అన్ని బాణాలు సిద్ధంగా ఉంచుకున్నటువంటి విలుకాడు అని వివరిస్తూ, కిన్నరేశుడు, కాండీరుడు, కర్మసాక్షి, గభిస్తు ఈ పదాలకి వెలుగుతో పాటు దారి చూపించే సూర్యుడు అని అర్థం చెప్తారు. ఇలాంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగిన పెద్దలు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని ఈరోజు మన కేంద్రానికి ఆహ్వానించాం. నమస్కారం చంద్రశేఖర్ గారు, చాలా చాలా సంతోషం అండి. మీరెంతో ప్రయాసకు ఓర్చి మా ప్రేక్షక మిత్రుని కలుసుకునేందుకు మా కేంద్రానికి వచ్చారు. వారందరి తరఫున మరొకసారి మీకు హృదయపూర్వక స్వాగతం. శాస్త్రి గారు, మీతో మాట్లాడాలని మా మిత్రులంతా వారి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారండి. వారి ఫోన్లు అందుకునే ముందు వారి తరఫున ఒక చిన్న సందేహం, ఓ సమస్య మీకు. మన పురాణ ఇతిహాసాల్లో తనను జన్మనిచ్చిన తల్లికి అమ్మా నువ్వు పిలు వెంటనే నేను వస్తాను అన్నటువంటి ఉదాహరణలు మూడుసార్లు మనకి ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. ఒకటి వ్యాసుల వారు, రెండు దత్తాత్రేయుల వారు, మూడు ఆదిశంకర్ల వారు. అలాంటి దత్తాత్రేయుల వారు మన నేల మీద అవతరించిన క్షేత్రం మహారాష్ట్రలో చాలా దగ్గరగా ఈ కరంజా గురించి రెండు వాక్యాలు మీరు మా మిత్రులతో ఉదహరించిన తర్వాత వారి ఫోన్ అందుకున్నా. చాలా అదృష్టం అండి. గురువారం దత్తాత్రేయుల వారి స్మరణ మొదలు చేయటం చాలా విశేషం. శ్రీపాద శ్రీవల్లభులుగా స్వామి కురవపురంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ మూర్ఖుడైనటువంటి కుమారుడు విద్యలు రానివాడు ఉన్నాడని తల్లి, కుమారుడు ఇద్దరు గంగలో కలుద్దామని వచ్చారు కృష్ణకి. స్వామివారు అక్కడ అనుష్ఠానం చేస్తున్నారు, అనుగ్రహించి అతడికి సర్వశాస్త్రవేత్తం చేశారు. నీవంటి కుమారుడు కావాలి స్వామి, నన్ను అనుగ్రహించమని కోరిందారు. మహానుగ్రహం కలిగిన మూర్తి కనుక శ్రీదత్తాత్రేయుల వారు, అమ్మా శని ప్రదోష వ్రతం చేయి, విష్ణుమూర్తి నీ కుమారుడవుతాడన్నారు. ఎవరో ఎందుకు, మీరే మాకు స్వామి సాక్షాత్ సదాశివుడు అని వారి పాదములకు శని ప్రదోష వ్రతం చేసింది. ఆ పుణ్యం చేత కరంజాలో అంబా అనే పేరుతో అవతరించిందారు. మహారాష్ట్ర ప్రదేశం ముర్తజాపూర్ భూసావల్ దగ్గరగా ఉంటుంది ఈ క్షేత్రం. మాధవుడని ఆమె భర్త. వీరిద్దరూ ఆ పూర్వజన్మ సంస్కారం చేత పూర్వప్రజ్ఞాచ అంటుంది ఉపనిషత్తు. వెనక చేసిన ఉపాసన వదలదు, ఈ జన్మలో కూడా వెంటబడి ఉంటుంది. అందుకని ఆ శివారాధన చేశారు. ప్రదోష వ్రతం, శని ప్రదోష వ్రతం. ఈ వ్రత ప్రభావం చేత నరసింహ సరస్వతీ స్వామివారిగా అవతరించారు. వారు ఉదయించడమే ప్రణవం తప్పితే ఏమీ మాట్లాడలేదు, మాటలు రాలేదనుకున్నారు, దుఃఖపడ్డారు. ఓంకారం ఉచ్చరించేవారు. ఓంకార ఉచ్చారణ ఒక యతికే ముఖ్యం కనుక తాను యతినిగా పోతున్నారని, యతిని నేను, నాకు ఈ లోక సంఘం సంబంధం లేదు, దుఃఖపడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న అట్టగాడాది తెమ్మని దాన్ని చేత్తో ఇట్లా అన్నారు. అవి బంగారం అయింది. ఈ ఇదే తడవుగా గోల్డాల దగ్గర నుంచి బంగారం చేయించుకున్నారు. వాళ్ళు పెద్ద శ్రీమంతులు అయిపోయినారు. ఆయన ఎన్ని చెప్పావు మాట్లాడేమంటే ఉపనయనం అయితే మాట్లాడతానన్నారు. అప్పుడు ఉపనయనం చేశారు. ఉపనయనం చేస్తే మొదటి భిక్ష తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే ఋగ్వేదం ఉచ్చరించారు. రెండో మూడు వేదాలు అనర్గళంగా ఉచ్చరించారు. అనుగ్రహించారు శిష్యుల్ని, పాఠాలు చెప్పారు. వారు సన్యసించారు, సన్యహించడానికి వెళ్తున్నారు. అప్పుడు ఆమె దుఃఖపడితే నువ్వెప్పుడు స్మరిస్తే అప్పుడు నేను వస్తానన్నారు. అప్పటికీ ఒక వేదిక తయారు చేసి కరంజాలో వారు అవతరించిన చోటు ఒక వేదిక కట్టి దాని మీద గురుపాదుకలను, దత్తాత్రేయ పాదుకలుంచారు. ఆ పాదుకల మీద పుష్పం వేసి, గంధం వేసి దీపం పెడతారు, గురు చరిత్ర పెడతారు. పక్కన స్వామివారు అక్కడికి పిలిస్తే వస్తారని పేరు. మహాభక్తులంతా వెళ్ళి దర్శనం చేస్తారు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ క్షేత్రాన్ని చాలా గొప్పగా పెంచి
అభివృద్ధి చేశారు నరసింహ సరస్వతి మహారాజ్ సంస్థానం అని పేరుతో మన తెలుగువారు గోవిందరాజుల వారు గుంటూరు వారు బ్రహ్మానంద సరస్వతి అనే స్వామి వారు వారు దీన్ని వృద్ధి చేశారు మహాక్షేత్రం దర్శించదగినది స్వామి అనుగ్రహం సంపాదించుకోదగినది చోటు చాలా చాలా సంతోషం శాస్త్రి గారు కరంజా గురించి ప్రస్తావించి మా కాంతాళానికి తాళం వేసేటువంటి విషయం చెప్పారండి కాంతాళం అంటే కలత శ్రమ అని చెప్తారు వీటిని దూరం చేసినందుకు మీకు ధన్యవాదాలు ఓ ఫోన్ తీసుకున్నాను హలో 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 నమస్కారం అండి హలో హలో నమస్కారం అండి నా పేరు జీకే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాం అండి చాలా సంతోషం చెప్పండి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు మామూలుగా అయ్యా పురాణాల్లో కొన్ని రకాల విషయాలు చూస్తే అంత నమ్మశక్యం కాకుండా ఉంటాయి వీటిలో ఏదైనా వైజ్ఞానిక దృష్టి ఉందా అని చెప్పి నేను చిన్న సందేహం వెలిబుస్తున్నాను ఉదాహరణకు క్షీర సముద్రం అని చెప్పని ఆ క్షీర సముద్రంలో ఒక మంథర పర్వతాన్ని పెట్టేసి వాసుకిని చేసి దాన్ని చిలికినప్పుడు అనేక ఐరావతము లక్ష్మి ఇవన్నీ పుట్టాయని చెప్పని చెప్తారు అసలు ఈ పాల సముద్రము ఈ సప్త సముద్రం అనేటువంటి ఏదైనా సరే వైజ్ఞానికంగా మనం ఏమైనా రుజువు చేయొచ్చా అని చెప్పని విషయం ఒకటి అదేవిధంగా బుధ గ్రహము తారకు శశాంకుడికి పుట్టాడని చెప్పని ఒక పురాణ గాథ ఉందన్నమాట దీంట్లో కూడా ఈ తారకు శశాంకుడికి ఏ విధంగా బుధుడు జన్మించాడనే విషయం మీద ఏదన్నా వైజ్ఞానికంగా ఏదైనా రహస్యం ఉన్నదా అని చెప్పినట్టు సమాధానం శాస్త్రి గారు చెప్తారు వినండి క్షీర సముద్రం క్షీర సముద్రాన్ని అసలు అనేది ఉందా అలాంటిది సాధ్యమా వెనక మన ఆది కాలంలో ఒక చక్రవర్తి రథం మీద బయలుదేరి వెడితే ఆ చక్రము యొక్క ఆ అంచుల వేళ గర్తములు పడ్డాయి ఈ సముద్ర ప్రాంతాల నుంచి వెళుతున్నప్పుడు అది ఏడు గర్తములు వచ్చినాయి సప్త సముద్రాలని పేరు ఇక క్షీర సముద్రం అంటే పాలున్నాయా మనం డికాషన్ పెట్టుకోమని కొంచెం చెంచా పాలు వేసుకుంటే కాఫీ తాగొచ్చా అంటే వీలు లేదు క్షీర సముద్రం అంటే తెల్లని రంగు కలిగిన నీరు అలాగే మధు సముద్రం అంటే తేనె రంగులో ఉన్న నీరు ఆ రంగు యొక్క నీళ్లు గోదావరి తెలుపు గంగ శుద్ధ తెలుపు కృష్ణ నలుపు ఇలా నదుల్లో కూడా వాటర్ ఈ ఉదకంలో కూడా రంగులు ఉన్నాయి ఆ రంగుల్ని బట్టి పోల్చి దాన్ని క్షీరం వంటిది సుమా అని చూపించారు ఈ సముద్రాల యొక్క ఈ గర్తముల యొక్క ఇదిలో చివర భాగంలో ఉన్నది క్షీర సముద్రం అందులో పరమాత్మ ఎప్పుడు సన్నిధానంగా ఉంటాడని ప్రసిద్ధి అందులో వీరు మందర పర్వతాన్ని బంధించారు పురాణ కథలు నిజమా కాదా నిజం కాకపోతే అబద్ధాలు రాసి మీ దగ్గర డబ్బేం కాదే లేదు కదా ఋషులు అబద్ధాలు రాయాల్సిన పనులే ఉంది వాళ్ళకి సత్యమే పలికారు సత్యమే చెప్పారు అయితే అది వైజ్ఞానికంగా శాస్త్రీయంగా అనేక కోణాల్లో కూడా మనం అన్వయించవచ్చు మనకు తెలియని కోణాలు ఉన్నాయి దాన్ని నమ్మరా అన్నారు నమ్మితే ఇవి కూడా మీరు విచారణ చేసుకోవచ్చు కాబట్టి సంకల్పమాత్రం చేత దృష్టి చేత వాక్కు చేత స్పర్శ చేత ఐదు రకాల సృష్టి చెప్పారు ఈ సృష్టిలో ఐదు దేవతలకు స్వతంత్రం అన్నారు మనకు ఒక సృష్టి కూడా సరిగ్గా కర్మ ఏడిచి ఉండదు కనుక ఐదు సృష్టులు కలిగిన వారు ఆ సృష్టిల్లో విచిత్రమైన సృష్టిగా ఆ సముద్రంలో నుంచి ఐరావతం ఉత్తేశ్రమం ఆ భగవత్ సంకల్పం సృష్టి యొక్క సంకల్పం చేత వచ్చినవన్నీ మధిస్తే పుచ్చినవని కాదు ఆ వా నీళ్లను మధించారంటే అదొక కథగా చూపించారు దాన్ని కథ కథే దాన్ని మీరు విజ్ఞానపరంగా కూడా అన్వయించుకోవచ్చు అంతేకాక పరిజ్ఞానం పరిమితం పరిమితం అది విశ్వాంతరాలకు వెళుతున్న కొద్ది మన శాస్త్రజ్ఞులకు అవగతం అవుతుంది అందటిదాకా అసలు ద్వారక లేదన్నారు ఇప్పుడు ద్వారక సముద్రంలో ఉన్నదంటున్నారు కనుక నేటికి పెరిగేటువంటి విజ్ఞానం మనది ఎప్పుడూ తరగని విజ్ఞానం ఋషులది వారు దివ్యజ్ఞాన సంపన్నులు వారి మీద మనకు సందేహం ఉండకూడదు బాగుందండి మరో ఫోన్ తీసుకోండి హలో అమ్మా నమస్కారం అండి నా పేరు ఇందిర అండి రాజేంద్ర నగర్ హైదరాబాద్ చాలా సంతోషం ఇందిర గారు చెప్పండి అమ్మా గారికి పాదాలు వందనములు అమ్మా క్యాన్సర్స్ గారు నమస్కారం అమ్మా నమస్కారం చెప్పండి ఇందిర గారు ధర్మోధికాలు అంటే ఏంటి ఆడవాళ్ళు ధర్మోధికాలు ఇవ్వచ్చునా ధర్మోధికాలు అంటే ఏంటి ఆడవాళ్ళు ఇవ్వచ్చా రెండు ఉదకాలు ఉన్నాయమ్మా ధర్మోదకం తిరోదకం తిరోదకం అంటే దశరాత్ర జ్ఞాతులు కుమారుడి దగ్గర నుంచి
ఆ గోత్రంలో సన్నిహితంగా జ్ఞాతులైనటువంటి వారందరూ ఇచ్చేవి తిరోధకాలంటారు. వాటికి జ్ఞాతి సంబంధం, జ్ఞాతి స్పర్శ, వాళ్ళ వల్ల జ్ఞాతులకు ఉత్తమ లోక ప్రాప్తి అని. ఇక ధర్మోదకం అనేది ఉన్నదే బంధువులైన వారు, తెలిసిన వారు ఎవరైనా ఇవ్వవచ్చు ధర్మోదకం, ఒకరని కాదు. ఇక ఉదకం ఇవ్వటంలో తర్పణాలు చేయటం స్త్రీలకు ఎప్పుడూ మొదటి నుంచి లేదమ్మా. సంధ్యావందనం, బ్రహ్మయజ్ఞం ఇవి ఉన్నవారికే తర్పణాలు ఉన్నాయి. కానీ సంధ్యావందనం బ్రహ్మయజ్ఞం చేస్తూ ఉంటే తర్పణాలు ఇచ్చుకోవచ్చు, అవి లేవు కనుక తర్పణాలకు వారికి సంబంధం లేదు. స్త్రీల విషయం ఇది ప్రస్తావన లేదు. ఇది కేవలం ఉపనయనం జరిగిన వారికి. ఈ మాట ఎలా అంటే కలవరాన్ని కలరవం చేసినట్టు. మరో ఫోన్ తీసుకున్నాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం. నమస్తే శాస్త్రి గారండి. అమ్మా మీ పేరు చెప్పండి. అమ్మా నా పేరు పద్మ అండి. పద్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. చాలా సంతోషం, చెప్పండి అమ్మా. మా నాన్నగారు మా మామగారి ఆర్థికానికి భోక్తాలతో పాటు ఒక ముత్తైదికి భోజనం పెట్టేవారు. ఆ తర్వాత ఆపేసారు. పురాణాలు అట్లా పెట్టకూడదని ఉంది, సో విడిగా పెట్టేవారు ఆయన. ఇప్పుడు మా అత్తగారు మేము అట్లా పెడుతున్నాము, అట్లా పెట్టచ్చా లేదా అని. ఇక్కడ శ్రాద్ధ భాగంలో భోక్తలుగా నియమించేవారు విశ్వ దేవస్థానం, పితృస్థానం, విష్ణుస్థానం, శ్రాద్ధ సంరక్షక విష్ణుస్థానం అని మానేశాం. చాలా భాగం వదిలేశారు అందరూ. విష్ణుస్థానం పెట్టింది తద్దినం సక్రమంగా నడిచినట్టు కాదని శాస్త్రం చెబుతున్నది. సరే, అది ఒట్లా ఉంచే అక్కరలేని ముత్తయుదు స్థానం మాత్రం పెడుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే శాస్త్రంలో ఎక్కడ ముత్తయుదుకు పెట్టమని లేదు. ఎందుకంటే ఆమెకు ఆవుపోషణ లేదు, ప్రవేశం లేదు, ప్రాణాహుతులు లేవు. వీళ్ళే మంత్రం చెప్పి ఆమెకు చేతిలో నీళ్లు పోసి నువ్వు తాగమ్మా అని ఇస్తున్నారు. ఒక ఆచారంగా వచ్చింది మనకు, కాదంటానికి వీల్లేదు. కారణం ఏమిటంటే మా అమ్మగారు పోయింది, ఆమె ముత్తయిదు, ఆమె స్వరూపం మళ్లీ భావించినట్లు అవుతుందని మన వాళ్ళు ఒక సంప్రదాయంలో ఆచారంగా పెట్టుకొచ్చారు. అయితే కాదు అని తీసేయటానికి కూడా న్యాయం కాదు. శృతి, స్మృతి, సదాచార, స్వస్యత ప్రియమాత్మన, ధర్మము యొక్క నిర్ణయంలో స్మృతికారులు ఇలా చెప్పారు. మొట్టమొదటి వేదం, వేదాన్ని బాధించని స్మృతి ధర్మశాస్త్రం. మూడవది రెండిటికి బాధలేని సదాచారం. ఇక ఈ మూడు సమానంగా ఉంటే అందులో మీ ఇష్టం వచ్చింది ఎన్నుకోమన్నారు. స్వస్యత ప్రియమాత్మన కనుక సదాచారంగా వస్తున్నది కనుక దాన్ని కేవలం తీసేయాల్సిన పని లేదు, పెట్టకపోతే వచ్చే లోటు లేదు. దానివల్ల ఎక్కడా ఉత్తేజకు పెట్టమని శాస్త్రం లేదమ్మా, అది నిజమే మీరన్న మాట. ఇది అంటే మరోలా అనుకోకపోతే కొంతమంది చేతికి 5,000 కాక 6,000 ఉంటుంది. దానివల్ల నష్టం లేదు, లాభం లేదు. మరి ఫోన్. హలో. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్తారా? రత్నావళి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? సికింద్రాబాద్ నుంచి అండి. అమ్మా చాలా సంతోషం, చెప్పండి రత్న గారు. ఏమండి, ఇప్పుడు ఈ రోజుల్లో తాంబూలాలు తీసుకోవడం అనే ఒక ప్రక్రియ ఉన్నదండి. ఏది, పెళ్ళెప్పుడా? పెళ్లికి ముందర ఈ తాంబూలాలు తీసుకున్నప్పుడు ఈ రోజుల్లో చాలా మంది పెళ్లిళ్ళు తాంబూలాలు తీసుకొని కూడా ఆగిపోతున్నాయి. వాళ్లకు ఏమిటి అసలు ఈ ప్రక్రియ, ఎట్లా వచ్చింది, మన దాంట్లో ఈ తాంబూలాలకున్న ప్రాముఖ్యత ఏమిటి, ఏవో పెద్ద ఎంగేజ్మెంట్ అని చెప్పి అనేసి వేలు వేలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అది ఆడంబరం అనుకోండి. అది చేసిన తర్వాత ఏమవుతున్నది, ఆ పెళ్లిళ్ళేమో ఆగిపోతున్నాయి. అసలు ఇది సమస్య ఏమిటి, తాంబూలాలు అనేది ఎట్లా తీసుకోవాలి, దాని విలువ ఏంటి, ఎలా చేయాలి? కన్యాదానం అనేది మూడు రకాలమ్మా, మానసిక దానం, వాగ్దానం, క్రియాదానం. క్రియాదానం అనేది సప్తపది దగ్గర జరుగుతుంది. ఈ సప్తపది లోపల జరిగేదంతా వాగ్దాన, మానసిక దానాలు. ఈ రెండు దానాల్లో ఎప్పుడైనా మనం తొందరపడి ముందుకెళ్ళినా ఆగిపోతే ప్రమాదం ఏం లేదు, శాస్త్ర విరుద్ధం కాదు. సరైన కారణాలుంటే విరమించుకోవచ్చు. అయితే ఈ ఆర్భాటం అన్నారు చూశారు, తాంబూలాలు పుచ్చుకోవడం అంటే నిశ్చయ తాంబూలం అని పేరు. మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నాము అని వారు చెప్పడం, 10 మంది ఎదుట ఒప్పుకోవటం, ఏదో లాంఛనాలో ఎండి కంచాలో అవ్వో ఇవ్వో మంచో చెడు మాట్లాడుకోవటం, మళ్ళీ రేపు తగాదా రాకుండా కొంచెం విట్నెస్ పెట్టుకొని పక్కన ఇవన్నీ పెట్టుకొని వ్యవహార కాండమ్మా. ఈ తాంబూలాలు పుచ్చుకోకపోతే ప్రమాదము లేదు, పుచ్చుకుంటే వచ్చే లాభము లేదు, ఏదో ఒక తృప్తి. పైగా
ఎప్పుడో తాంబూలం పుచ్చుకొని ఎప్పుడో పెళ్లి చేయటం చాలా తప్పది. ఎప్పుడూ సన్నిహితంగా ఉండాలి. శుభస్య శీఘ్రం అని శుభకార్యం ఎప్పుడూ వాయిదాలు వేయకూడదు. ఎందుకంటే మనస్సు చాలా చంచలం. ఈ వాయిదాలు వేస్తే అనేకం తేడాలు వస్తాయి. ఈ తేడాలు రాకుండా ఉండటానికి సన్నిహితంగా లగ్నం పెట్టుకొని తాంబూలం పుచ్చుకుంటే ప్రమాదం రాదు. మీరన్నట్టు ఒకవేళ ఏదైనా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చి ఒకవేళ ఆపాల్సి వచ్చినా అంత ప్రమాదం ఏమీ లేదు. వివాహానికి ఏం భంగం లేదు. అనవసర ఆడంబరం అంటారు. మీరు చెప్పినట్టు సగం ఖర్చు వీడియోలకే అవుతుంది. బ్రాహ్మణికి ఇచ్చేది 100 రూపాయలు అయితే వీడియో వారికి 14 రూపాయలు ఇస్తున్నాం. కనుక మన యొక్క లగ్జరీ దృష్టి ఎక్కువైంది. కనుక మనం చేసే పనులు కానీ అవి సక్రమైనవి కావు. తాంబూలాలకి ప్రాధాన్యత తక్కువ. అంటే ఇది ఒడంబడిక మాత్రమే, ఉపసంహరణ కూడా చేసుకోవచ్చు. శాస్త్రియారు మరో ఫోన్ అండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ పేరు చెప్పండి సార్. స్వరూప్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. నా పేరు రాధాకృష్ణారావు అండి. రాధాకృష్ణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి అండి. చాలా సంతోషం. చెప్పండి. రాజమండ్రి నుంచి అండి. అయ్యా చెప్పండి. నమస్కారం శాస్త్రి గారు. దగ్గర బంధువుల్లో కొన్ని కుటుంబాల వారు మతాంతరం చెందితే అయ్యా వారి ఇళ్లలో జరిగే చావు పుట్టుకల విషయంలో ఆచార వ్యవహారాలు పాటించాలా అక్కర్లేదా? పాటించవలసి వస్తే ఎందుకు పాటించాలి? పాటించకపోతే ఎందుకు అక్కర్లేదు? పాటించాలా వద్దా అన్నారుగా మౌలికంగా. వారు మతాంతరం తీసుకున్నారు కనుక వారు పాటించకపోవచ్చండి. మనం మతాంతరం తీసుకోలేదుగా. మన మతాన్ని బట్టి, మన సంప్రదాయాన్ని బట్టి మనకు వారు జ్ఞాతులో సన్నిహితులో అయితే వారితో మనం జాతామృతాదులు పొరుళ్ళు మైళ్ళు పంచుకోవాలి తప్పదు. అలా కాదనుకున్నప్పుడు వాళ్లతో సంబంధ త్యాగం చేసుకోవాలి. ఘట శ్రాద్ధం అని చేసేవాళ్ళు కనుక వాళ్లతో మాకు తెగదింపులు, కుండ బద్దలు కొట్టామని. మరణించినప్పుడు కుండ బద్దలు కొడతారు చూడండి. ఉండగానే వాళ్ళు సంబంధం తెంపు చేసుకోవటం. ఆ కుండ బద్దలు కొట్టుకుంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. తర్వాత ఏట్లో వెళ్ళి వాళ్ళు పోత్రములు చెప్పుకొని వారు మనకు సంబంధం లేదు అని నీళ్లు వదిలిపెట్టుకోవటం. ఇట్లా శాస్త్రీయంగా వదిలిపెడితే మతాంతరం వాళ్ళతో మీకేం సంబంధం లేదు. సన్నిహితులైనా దానికి వదిలిపెట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పైకి వెళితే కానీ వదలకానికి వీలు లేదని. ఇప్పుడు మీరు మతాంతరం అన్నారు కనుక వాళ్ళని మీ తరంలోనే వదులుకోవచ్చు. కానీ వదిలినట్టుగా మీరు ప్రక్రియ చేసేంత వరకు ఈ పురుళ్ళు మైళ్ళు మీ దృష్టిలో ఉన్నాయి కనుక పట్టాలి తప్పదు. లేకపోతే వెలివేసినట్టుగా వస్తుంది. మనం తెలిసి ఆ పని చేయకపోవటమే మంచిది. మరో ఫోన్ తీసుకున్నాం. హలో. హలో, నమస్కారం అండి. పెద్దగా నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు రాము అండి. సైనిక్ పూర్ నుండి చేస్తున్నాను. చాలా సంతోషం రాము గారు. చెప్పండి సార్. ఒకటి వచ్చేసి శుక్రవారం రోజు పైసలు ఇవ్వకూడదు అని చెప్పని అంటారు. రెండవది వచ్చేసి ఈ నరదృష్టికి నాపరైనా ఇదవుతుంది అంటారు. ఇంకోటి గుడికి వెళ్ళి ప్రార్థించే వాళ్ళకి, గుడికి వెళ్లకుండా ప్రార్థించే వాళ్ళకి ఏమైనా తేడా ఉంటుందా? అంటే ఇంట్లోనే పూజ ముందు. అంటే రామగారు మీరు శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వకూడదు అన్నారు కదా, ఆ మాట గురించి శాస్త్రి గారు వివరణ చూద్దాం. అంటే అప్పుల వాళ్ళు వచ్చినా కూడా ఇవ్వద్దు అంటారా? అది అసలు ఎట్లా బయట వాళ్ళకి శాస్త్రి గారు చెప్తారు. అది చాలా జాగ్రత్త తెలిసిన వాళ్ళు పెట్టుకున్న నియమం అండి. శుక్రవారం ఏంటి, కొంతమంది మంగళవారం కూడా ఇవ్వరు. లక్ష్మీవారం పొద్దున గురువారం సాయంత్రం కూడా ఇవ్వరు. కాబట్టి ఎదటి వాడికి డబ్బు ఇవ్వటానికి ఎగగొట్టడానికి ఎన్ని సహస్రనామాలు ఉన్నాయో అన్ని యుక్తిగా పెట్టుకున్న మాటలు. కానీ ఇవ్వవలసిన చోట ఇచ్చితే శుక్రవారం దానం చేయకూడదా? అప్పున్న వాడికి చెల్లించకూడదా? మీరు శుక్రవారం కరేపాకు కొనరా, కొత్తిమీర కొనరా, అన్నీ కొంటారు. ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చేటప్పటికే ఇవ్వకూడదు కనుక అవన్నీ ఒట్టి అనవసరమైనటువంటి భేషజాలు పెట్టుకోవడం కానీ ఇవ్వకూడదని ఉద్దేశం పెట్టుకొని దానికోసం ఈ వారాన్ని పెట్టుకున్నారు. వాళ్ళ నియమం పెట్టుకున్నట్టుగా మనకు అది ఇవ్వకుండా ఉండటానికి మార్గం కానీ దీనికి శాస్త్రీయమైన మార్గం ఏం కాదండి. ఏ రోజైనా ఇవ్వచ్చు, ఇవ్వవలసిన వాడు. ఇది లౌక్యంగా చేసేటట్టు తెలివి, అతి తెలివి. మరో ఫోన్ తీసుకున్నాను. హలో. హలో సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. శాంతి స్వరూప్ గారు నమస్కారం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు పిఎస్కే శర్మ అండి. శర్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్ణాటక సికింద్రాబాద్ సార్. చాలా సంతోషం. చెప్పండి శర్మ గారు. చంద్రశేఖర్ శాస్త్రి గారు నమస్కారం అండి. చెప్పండి సార్. ఇప్పుడు నాకు సందేహం అంటే అయ్యా ఈ పెళ్లిళ్ళప్పుడు
ఉందండి. ఇప్పుడు జాతకాలు ఎలా ఉన్నాయంటే ఒకళ్ళు ఒక రకంగా చెబుతారు, ఇంకో పండితులు ఇంకో రకంగా చెబుతారు, రకరకాలుగా చెబుతారండి. దీనివల్ల ఆల్మోస్ట్ పిల్ల నచ్చి అన్ని నచ్చి పెళ్లిళ్ళు కూడా చెడిపోయిన సందర్భాలు ఉన్నాయండి. అసలు దీని విషయం క్లారిఫికేషన్ శాస్త్రి గారు ఏం చెబుతారండి? జాతకాలు పెళ్లిళ్ళ సందర్భం అసలు జాతకాలు వేసేవాళ్ళే చాలా తేడాలు ఉన్నాయండి. చిక్కడపల్లిలో కంప్యూటర్ వేరు, నారాయణ కూడ కంప్యూటర్ వేరు. వాళ్ళిచ్చే టైం వేరు, వీళ్ళిచ్చే టైం వేరు. ఏది నమ్మాలి? అందులో ఇవాళ రేపు సిజర్స్ సిస్టమ్ లో పుట్టే పిల్లలకి జాతకాలు మనం ఇష్టం వచ్చిన ముహూర్తం పెట్టుకుంటున్నాం, కానీ జాతకం లేదు, భూతకం లేదు. వెనకటి వాళ్ళు ఇవి ఎక్కువ చూడలేదండి. ఊరికే నక్షత్రం చూసుకొని తారాబలం, దానికి ఉందా లేదా, సరిపోతుందా అని ఏదో మూఢంగా స్థూలంగా ఒక మాట చూసుకునేవాళ్ళు, మిగతా చూడాల్సినవి వంశం, వాళ్ళ నడవడి, క్యారెక్టరు, వాళ్ళ యోగ్యత, ఇవన్నీ వదిలేసి అక్కర్లేని ఎక్కువ చూసుకుంటున్నారు. అందుకనే ఇబ్బందులు పడుతున్నారు. నన్ను అడిగితే ఇదంతా కొంచెం మౌఢ్యం, కానీ ప్రత్యేకం జాతకాల కోసం పిల్ల పెళ్లిళ్ళు మార్చుకోవడం అనవసరం. అసలు చూసి తర్వాత దోషం ఉందని అనుకున్న దానికంటే ఆ రెండింటినీ చూడకుండా అక్కడ పెట్టేది మన బుద్ధి ప్రకారం నడవటం మనోజవంతు మాండవ్య అన్నారు, అది చాలా మంచిదండి. మనసులు కలిస్తే మనం చక్కగా ఉంటుంది. మరి ఫోన్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, నేను చైతన్య ప్రభు. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎన్జిఓస్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను, వనస్థలపురం. చాలా సంతోషం, చెప్పండి ప్రభు గారు. నమస్కారం శాంతిస్వరూపు గారు, శాస్త్రి గారు అండి. చెప్పండి సార్. ఈ సూక్తాలు యొక్క ప్రయోజనం ఏంటండి? అందులో ఐకమత్య సూక్తాన్ని ఎందుకు పఠిస్తారు? సూక్తాలండి, శ్రీ సూక్తాలు. తర్వాత ఇంకో ప్రశ్న అండి, ఐకమత్య సూక్తం అని ఉదహరిస్తున్నారు. చెప్పండి. ఈ ఒక బిచ్చగాడు వచ్చినప్పుడు మనం ముష్టి వేస్తాం, ఇంకో బిచ్చగాడు పైకి వెళ్ళిపోమంటాం. అతను చేసిన పాపం ఏంటి, అతను చేసిన పుణ్యం ఏంటి? అంటే మన చేతిలో అందుకు తప్ప చిల్లర ఉండద్దు. వాళ్ళ పాప పుణ్యాల కంటే మన దగ్గర సామర్థ్యం ఉండాలి కదా. సూక్తాల గురించి ఒక ప్రశ్నకు వారే చెప్పారు. సూక్తాలు, ఐకమత్య సూక్తం ఎక్కడిదండి? నేను ఎక్కడ వినలేదు. మరి ఏ వేదంలోది, ఏ ఖండంలో ఉంది, ఎక్కడుంది? సూక్తం అంటే మంచి మాట, సూక్తి అంటే మంచి మాట. పరమాత్మను స్తుతి చెయ్యటంలో వేదములు నిర్ణయించిన మంచి శోభనమైన అక్షరాలు పదాలతో కూడిన స్తుతి వంటిది సూక్తం అని పేరు. శ్రీ సూక్తం లక్ష్మిని స్తుతిస్తుంది, అలాగే నారాయణ సూక్తం. ఒక్కొక్క సూక్తం ఒక్కొక్క స్తుతిని, ఒక్కొక్క పరమార్థాన్ని సూచిస్తూ ఉంటుంది. వేద ప్రసిద్ధమైనవే సూత్ర సూక్తాలు కానీ మన ఇష్టం వచ్చినవన్నీ చెప్పుకున్న ఈ సూక్తాలు కావు. ఐకమత్య సూక్తం అంటూ ఎక్కడా లేదండి. మనకు ఉండాల్సింది అసలు మనస్సులో ఉండాలి ఐకమత్యం. అది సూక్తంలో చెబితే ప్రయోజనం లేదు. ఐకమత్యం పొందటం అన్నిటికంటే ముఖ్యం. సొప్పరి చెప్పిన మాట అని, సొప్పరి అంటే దారి తెలిసిన వాడు, ఆ పెద్దలు చెప్పారు కాబట్టి వాటిని అనుసరిస్తుంది. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు సాంబశివరావు, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సంతోషం సాంబశివరావు గారు, చెప్పండి. సార్ ఒక చిన్న ధర్మ సందేహం అండి. చెప్పండి. మాకు ఒక పురాతనమైన ఇల్లు ఉందండి. అయ్యా, దాంట్లో ముందు ఉత్తర భాగం ఫస్ట్ ఏమో దక్షిణ భాగంలో చిన్న పెంకుటిల్లు ఉందండి. అయ్యా, తర్వాత మధ్యలో ఏమైందంటే అది తూర్పును ఖాయం చేసి రెండు గదులు కట్టామండి. ఆ తర్వాత ఉత్తర భాగంలోకి వచ్చేటప్పటికి ఒక చిన్న డాబా మాదిరి కట్టాము. అది శాస్త్రానికి సమ్మతంగానే తూర్పున ఉత్తరం ఖాళీ వదిలిపెట్టాము. కాబట్టి ఈ మధ్యలో కట్టింది రెండు గదులదేమో తూర్పున ఖాయం చేసి కట్టడం వల్ల చాలా మంది అంటున్నారు ఈ రెండు గదులు తీసేయండి, ఇది శాస్త్రానికి విరుద్ధము అని అంటున్నారండి. కాబట్టి ఇప్పుడు ముందు ఉత్తర భాగంలో డాబా ఉండటం వల్ల వెనక పని మొదలు పెడడానికి ఏమన్నా ఇబ్బందా? వాస్తు గురించి అని శాస్త్రి గారు తప్పకుండా తప్పకుండా చెప్తారు. దీంట్లో వాస్తులో ప్రధానమైన నియమం దక్షిణ భాగం పెంచకూడదండి. మీరు ఉత్తర భాగం వెనకన్నారు, ఉత్తర భాగం వెనకంటే దక్షిణమే. దక్షిణం ఎప్పుడూ పెంచకూడదు. ఉత్తరం ఖాళీ ఉంచుకోవాలి, దక్షిణం కూడా కొంత ఖాళీ ఉంచుకోవాలి. యమస్థానం శనిస్థానం అని పేరు కనుక దాన్ని పరిమితంగా మీరు కట్టేటప్పుడే ఆలోచించుకోవాలండి. మధ్య ఇల్లు అన్నారు, దానివల్ల మీకు అనుభవం ఎలా ఉందో చూసుకొని అనుభవంలో కనుక ఏమైనా తేడా ఉంటే పెద్దల్ని ఆలోచించి వాస్తు ప్రకారం కొన్ని సవరణలు చేసుకోవడం మంచిదండి. అంతేగాని మీ అనుభవం తెలుసుకోవాలి,
కట్టిన దాటి చూసుకోవాలి, అది చూసి నిర్ణయించుకోవాలి. ముందే మనం ఆలోచించి ఎటువంటి చెయ్యాలా, ముందు చేశారు కనుక తర్వాత అయినా, ఇప్పుడు మీ అనుభవం మీద ఆలోచించి పెద్దల్ని సంప్రదించండి. తేడా వస్తే మార్పులు చేసుకోవచ్చు. మరి ఫోన్ తీసుకోండి. హలో. హలో, నమస్కారం అండి. సార్, రమేష్ మాట్లాడుతున్నానండి, చౌడాని నుంచి. చాలా సంతోషం రమేష్ గారు, చెప్పండి. సార్, ఇది మాసికాలు అనేది ఇప్పుడు మంచి చచ్చిపోయిన సంవత్సర లోపల నెల మాసం నెలన్నర మాసం అని పెడుతుంటారు కదండి. అవునండి. అది నెలన్నర ఐదు నెలల 15 రోజులు 14 నెలల 15 రోజులు కంపల్సరీ, మిగతావి కలిపినా పర్వాలేదు అని చెప్పేసి అని అంటారు. అంటే త్రైమాసికాలు పెడితే చాలనా? ఇవి ఈ త్రైమాసికాల్లో కలపచ్చు, లేదంటే 2-3 కలిపి వీటిలో ఏదైనా ఒక అది మధ్య మార్గంగా చెయ్యొచ్చా అంటున్నారు. మాసికం అంటేనండి, అసలు గరుడ పురాణాన్ని గురించి మనకు చెప్పిన మా విషయం ఏమిటంటే, ఈ ప్రేతత్వం పోయి అతనికి ఒక శరీరం రావాలి. వస్తే గానీ అతను మళ్ళీ పుణ్యపాపాలు అనుభవించడానికి కానీ ఇతర లోకాలకు వెళ్ళటానికి కానీ అవకాశం ఉండదు. ఈ సంవత్సర కాలం ఇది మ్యానుఫ్యాక్చరింగ్, ఈ శరీరం తయారవుతూ ఉంటుంది. ఈ శరీరం ఎలా తయారవుతుంది? మీరు పెట్టే పిండముల చేత తయారవుతుంది. మాసికంలో చేసే పిండాల వల్ల పైండిక శరీరం అని పుడుతుంది. ఈ పిండములతో వచ్చిన శరీరం 12వ మాసికానికి ఊన షాణ్మాసికం అని, కైపాక్షికం అని, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా అవయవాల యొక్క నిర్మాణం కోసం పుట్టినాయి. అవి మనమేదో పిండాలు పెట్టామనుకుంటున్నాం, ఇది ఎక్కడో కలిపామనుకుంటాం, కలపడం కాదు. వృద్ధ వాయస జలచర ముఖేన భుంక్ష్వ అని ఆ జీవుల ద్వారా ఆ ప్రేతమైనటువంటి జీవి ఇది భుజిస్తాడు. అతనికి ఆ పైండిక శరీరం తయారవుతుంది. 12 మాసికాలు సక్రమంగా పెట్టి సంవత్సర విమోకం సభిండీకరణ ప్రత్యామ్నాయం సంవత్సరీకన్నాడు పెట్టి మర్నాడు ఆర్థికానికి వచ్చేటప్పటికే అతనికి ఫుల్ శరీరం, ఆ పైండిక శరీరంతో అతడు కర్మానుభవానికి అర్హుడవుతాడు. ఇది కనుక మీరు కొన్ని మాసికాలు ఇచ్చారంటే ఓ చెవు పుట్టకపోవచ్చు, ఒక నోరు పక్క నుంచి ఆగిపోవచ్చు, ఒక కాయ ఆగిపోవచ్చు పోలియోలాగా. ఇట్లాంటి ఇబ్బందులు కలుగుతాయి కనుక అన్ని మాసికాలు సక్రమంగా పెట్టడమే న్యాయం. వదలమని చెప్పే వాళ్ళు కొంచెం లౌకికవాదులు, అది మీరు నమ్మొద్దు. వీలైనంత వరకు మాసికాలు తప్పకుండా పెట్టవలే. నమస్కారం. చాలా సంతోషం అండి. శాస్త్రి గారు ధన్యవాదాలండి. మీరు మా మిత్రులు వేసిన అన్ని సమస్యలకి ఇచ్చిన వివరణ అంతా కూడా బంగారు పళ్ళెంలో మాకు అనుకోకుండా అందించిన గళ్ళెంలాగా, గళ్ళెం అంటే పాల మీగడలా లేతగా ఉన్న కొబ్బరి లాంటి రుచి ఉంటుంది, గుళ్ళెం కాదండి. మీ అందరి తరఫున శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం అండి.